హాయ్ వివర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇర్రొటేషనల్ అండ్ స్కేలార్ పొటెన్షియల్ ప్రాబ్లం అండి. ఇది యాక్చువల్గా మనకి స్కేలార్ పొటెన్షియల్ దీంట్లో లేదు, కానీ ఎలా గుర్తుపట్టాలి మనం అంటే ఏ బార్ ఈక్వల్ టు డెల్ పై కానీ ఎఫ్ బార్ ఈక్వల్ టు డెల్ పై కానీ ఇలా ఉందంటే అది స్కేలార్ పొటెన్షియల్ అండి. రైట్, ఫైండ్ కాన్స్టెంట్స్ ఏ కామా బి సి సో దట్ ద వెక్టర్ ఏ బార్ ఈక్వల్ ఇదంతా ఇచ్చాడు ఈజ్ ఇర్రొటేషనల్ అని చెప్పేసి అన్నాడు. అండ్ ఆల్సో ఫైండ్ పై సచ్ దట్ ఏ బార్ ఎక్కువ డెల్ పై ఇలా ఇచ్చారంటే ఇది ఏంటండి స్కేలార్ పొటెన్షియల్. కొన్నిట్లను స్కేలార్ పొటెన్షియల్ అని చెప్పేసి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు ఫైండ్ స్కేలార్ పొటెన్షియల్, కానీ ఇలా మెన్షన్ చేయకుండా ఇలా ఏ బార్ ఈక్వల్ టు కానీ ఎఫ్ బార్ ఈక్వల్ టు డెల్ పై కానీ ఇలా ఇచ్చారంటే స్కేలార్ పొటెన్షియల్ కంప్లీట్లీ. ఓకే, మళ్ళీ మీకు స్కేలార్ పొటెన్షియల్ మెన్షన్ చేసిన మనం తీసుకునేది ఇదే కాబట్టి డైరెక్ట్ ఇదే ఇచ్చారు. ఓకే, రైట్, సి ఇర్రొటేషన్ అంటే ఏం కావాలండి? మరి మనకి కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ టు జీరో బార్ కావాలి. అయితే ఏంటంటే అది ఇర్రొటేషనల్. ఓకే, రైట్, కర్ల్ ఇక్కడ ఏ బార్ అన్న కర్ల్ ఏ బార్ ఏంటంటే ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ కొంచెం ఇది నేను రైట్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ ఏ జెడ్ ఒకటి బిఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ జెడ్ ఒకటి 4x ప్లస్ సివై ప్లస్ టూ జెడ్ ఒకటి. ఓకే, రైట్. ఇప్పుడు మనం సార్ మరి కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ జీరో బార్ కదా, మరి ఇది జీరో అవుతుందా లేకపోతే జీరో పెట్టుకొని చేయాలని చాలామంది అడుగుతుంది. ఎందుకంటే దీని ఈక్వల్ టు మనం జీరో బార్ అని పెట్టి చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కావాలంటే జీరో బార్ అని చెప్పి చేయాలి మనం. ఓకేనా అండి? రైట్ రైట్ ఐ బార్ ఇంటూ ఈ కాలం ఈ రోజు వస్తే డో బై డో వై ఇంటూ ఇక్కడ వై లేదు కదా ఇది జీరో ఇక్కడ వై లేదు కదా ఇది జీరో అంటే డో బై డో వై ఇంటూ వై ఏమైతే వన్ అవుతుంది అంటే ఏం మిగులుతుంది ఇక్కడ సి మైనస్ డో బై డో జెడ్ ఇంటూ ఇక్కడ జెడ్ లేదు ఇక్కడ జెడ్ లేదు సో ఈ రెండు టర్మ్లు ఏమైతే జీరో అవుతుంది అంటే ఇదేంటిది మైనస్ ఆఫ్ మైనస్ వన్ మైనస్ జే బార్ ఈ కాలాన్ని ఈ రోజు వస్తే డో బై డో ఎక్స్ ఇంటూ ఇది చేస్తే ఏమైతే ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఈ రెండు జీరోలు అయితే ఇది ఫోర్ అవుతుంది మైనస్ డో బై డో జెడ్ ఇంటి చేస్తే ఇక్కడ ఎక్స్ ఇక్కడ జెడ్ లేదు కాబట్టి రెండు ఏమైతే జీరో అవుతాయి ఇది ఏజెడ్ కాబట్టి జెడ్ డో బై డో జెడ్ జెడ్ ఏమైతే వన్ అవుతాయి ఏం మిగులుతుంది ఏ మిగులుతుంది రైట్ ప్లస్ కే బార్ నెక్స్ట్ ఈ రౌండ్ని లాస్ట్ కాలాన్ని వదిలేస్తే డో బై డో ఎక్స్ ఇంటూ బి వస్తుంది మైనస్ డో బై డో వై ఇంటూ మైనస్ టూ వస్తుంది ఈక్వల్ టు జీరో బార్ రైట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు డౌట్ ఇప్పుడు చూడండి ఐ బార్ ఇంటూ సి ప్లస్ వన్ మైనస్ జే బార్ ఇంటూ ఫోర్ మైనస్ ఏ ప్లస్ కే బార్ ఇంటూ బి మైనస్ టూ ఈక్వల్ టు జీరో ఐ బార్ ప్లస్ జీరో జే బార్ ప్లస్ జీరో కే బార్ అంటే ఏంటంటే దేర్ ఫోర్ ఐ బార్ ఈక్వల్ కోఎఫిషియెంట్ కంపేరింగ్ టు కోఎఫిషియెంట్స్ బోత్ కంపేరింగ్ బోత్ సైడ్స్ లేకపోతే ఇలా రాసుకోండి కంపేరింగ్ బోత్ సైడ్స్ అని ఈజీగా కంపేరింగ్ బోత్ సైడ్స్ ఐ బార్ ఈక్వల్ ఏముంది ఇట్స్ లెఫ్ట్ సైడ్ సి ప్లస్ వన్ రైట్ సైడ్ జీరో నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఫోర్ మైనస్ ఏ ఉంది రైట్ సైడ్ ఏముంది జీరో నెక్స్ట్ బి మైనస్ టూ ఈక్వల్ టు జీరో అంటే సి ఈక్వల్ ఎంత వచ్చింది మరి మనకి మైనస్ వన్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు మైనస్ ఏ రెండు క్యాన్సల్ అయితే ఏ ఈక్వల్ ఎంత ఫోర్ ఏ ఈక్వల్ ఎంత అండి ఫోర్ నెక్స్ట్ బి ఈక్వల్ ఎంత వచ్చింది టూ ఓకే అంటే ఏ సి వాల్యూ మైనస్ వన్ ఏ ఈక్వల్ టు ఫోర్ బి ఈక్వల్ టు టూ వచ్చింది అంతేనా ఇక్కడికి ఇది ఇర్రొటేషన్ అన్నమాట ఎట్లా సార్ ఇర్రొటేషన్ అంటే ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ఏమొస్తుంది జీరో బారే అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి మీకు ఇర్రొటేషన్ అనగానే కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ జీరో బార్ అక్కడ ఏ బార్ అని ఇచ్చాడు మనకి ఎఫ్ బార్ ప్లేస్లో కాబట్టి కర్ల్ ఏ బార్ ఈక్వల్ జీరో ఓకేనా అండి రైట్ ఇప్పుడు మనం స్కేలార్ పొటెన్షియల్లోకి వెళ్దాం స్కేలార్ పొటెన్షియల్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి మరి మనకి ఇచ్చిన ఏదైతే ఎఫ్ ఏ బార్ అయితే ఉందో దాని ప్లేస్లో ఏ వాల్యూ ఎంత ఫోరు బి వాల్యూ ఎంత వచ్చింది టూ సి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ వన్ అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి తీసుకోవాలి ఓకేనా అండి రైట్ గివెన్ ఏ బార్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ ఏజెడ్ ఇంటూ ఐ బార్ ప్లస్ బిఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ జెడ్ ఇంటూ జే బార్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సివై ప్లస్ టూ జెడ్ ఇంటూ కే బార్ ఏ బార్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ ఫోర్ జెడ్ ఇంటూ ఐ బార్ ప్లస్ బి అంటే ఎంత టూ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ జెడ్ ఇంటూ జే బార్
ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ టూ జెడ్ ఇంటూ కే బార్. ఇప్పుడు వెంటనే సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు మరి? స్కేలార్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్. స్కేలార్ పొటెన్షియల్ అంటే ఏంటిది? వీ హ్యావ్ ఏ బార్ ఈక్వల్ టు డెల్ పై. ఏ బార్ ఈక్వల్ టు డెల్ పై. అసలు ఈ డెల్ పై అంటే ఏంటి మరి? డెల్ అంటే ఆల్రెడీ మనకు డైరెక్షనల్ డెరివేటివ్లో బోర్డర్ చేస్తాం గ్రాడియంట్ పై అని. ఆ డెల్ పై అంటే ఏమంటాం? డో పై బై ఐ బార్ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో పై బై డో వై ప్లస్ కే బార్ డో పై బై డో జెడ్. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఏంటంటే ఇది ఏ బార్ అంటే ఇదంతా మొత్తం రాద్దాం మళ్ళీ ఒకసారి. ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ ఫోర్ జెడ్ ఇంటూ ఐ బార్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ జెడ్ ఇంటూ జే బార్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ టూ జెడ్ ఇంటూ కే బార్ ఈక్వల్ ఐ బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో పై బై డో జెడ్. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు కంపేరింగ్ టు కాంపోనెంట్స్, కంపేరింగ్ కాంపోనెంట్స్ ఆన్ బోత్ సైడ్స్, కంపేరింగ్ కాంపోనెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, రైట్. ఏం చేద్దాం? కంపేరింగ్ కాంపోనెంట్స్ వి గెట్ ఏంటండి మరి? డో పై బై డో ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ ఫోర్ జెడ్. ఓకే, రైట్. దీనికి ఇంటగ్రల్ అప్లై చేద్దాం. ఇంటగ్రేషన్ ఇక్కడ రాసుకోండి, లేకపోతే ఇంటగ్రేషన్ డో పై బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ ఇంటగ్రల్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ ఫోర్ జెడ్ ప్లస్ సీ వన్ చేస్తే ఏమొస్తుంది మరి? మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ టూ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఫోర్ జెడ్ ఎక్స్ ప్లస్ సీ వన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ డో పై బై డో వై చేస్తే డో పై బై ఐ జే బార్ కంపేర్ చేయండి. జే బార్ కంపేర్ చేస్తే ఏంటిది? టూ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ జెడ్. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ డో పై బై డో వై ఇంటూ డివై. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ మనకి పై వన్ వస్తుంది, పై వన్ అని పెట్టుకున్నాం. లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందంటే పై వస్తుంది, కానీ యాక్చువల్గా ఏంటంటే పై వన్ అనుకుంటాం. ఎందుకంటే ఈక్వేషన్స్ అన్నీ అవుతున్నాయి. లేదా పై అని పెట్టే నో ప్రాబ్లం, మీరు పై అని రాసినా నో ప్రాబ్లం అండి. ఎప్పుడైనా ఒక డెరివేటివ్కి ఇంటిగ్రేషన్కి రెండు అండి. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి మరి? యాంటీ డెరివేటివ్ కదా మరి డెరివేటివ్కి. అందుకే ఈ రెండు పోతే మనకి ఏం మిగులుతుంది? పై ఏ మిగులుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, రైట్. ఇంటగ్రల్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ జెడ్ ఇంటూ డివై ప్లస్ సీ టూ, ఇక్కడ కూడా పై అనండి, దట్ ఈక్వల్ టు పై. అవసరం పై వన్ అవసరం లేదండి, మీరు మీ ఇష్టం. పై వన్ అంటే పై వన్ అంటే పై టూ అయితే పై టూ అని తీసుకుని, లేదు అంటే లేదు, అవసరం లేదండి. టూ ఎక్స్ వై మైనస్ త్రీ వై స్క్వేర్ బై టూ మైనస్ జెడ్ వై ప్లస్ సీ టూ, ఈక్వేషన్ నెంబర్ టూ. రైట్, నెక్స్ట్ డో పై బై డో జెడ్ ఈక్వల్ అంటే కే బార్, కే బార్ కే బార్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఫోర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ టూ జెడ్ ఈక్వల్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ డో పై బై డో జెడ్ డి జెడ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఫోర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ టూ జెడ్ ఇంటూ డి జెడ్ దట్ ఈక్వల్ ప్లస్ సి త్రీ. రైట్, సి ఫోర్ ఎక్స్ జెడ్ సింపుల్ ఫోర్ ఎక్స్ జెడ్ మైనస్ వై జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై టూ అంటే టూ టూ క్యాన్సిల్ అయితే జెడ్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ సి త్రీ, ఈక్వేషన్ నెంబర్ త్రీ. రైట్, ఇవన్నీ కూడా పై ఈక్వల్ టు పై ఈక్వల్ టు పై ఈక్వల్టే కదా, ఇక్కడ కూడా అంతేనా? ఇవన్నీ పై ఈక్వల్టే కదా. సో కాబట్టి ఏం చేస్తాం? హెన్స్ పై ఈక్వల్ అని చెప్పేసి ఈ మూడింటిని కలిపిస్తాం. సి వన్ సి టూ సి త్రీని సి అని రాస్తే సరిపోతుంది. ఓకేనా అండి? ఇక్కడ ఏం చేసాం? అవన్నిటిని కలిపి రాస్తాం. ఓకే, అన్ని పై ఈక్వల్టే కాబట్టి అన్నిటిని కలిపి రాస్తాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బై టూ మైనస్ త్రీ వై స్క్వేర్ బై టూ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, రైట్. ఇప్పుడు టూ ఎక్స్ వై ఇక్కడ ఉంది, ఇక్కడ టూ ఎక్స్ వై ఉంది, ఫోర్ ఎక్స్ వై. ఓకే, ఇంకెక్కడన్నా ఎక్స్ వై ఉందా చూడండి. రైట్, ప్లస్ ఫోర్ ఎక్స్ వై. ఓకే, టూ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై ఫోర్ ఎక్స్ వై, వాట్ ఈస్ దట్? సి నెక్స్ట్ వైజెడ్ వైజెడ్ మైనస్ టూ వైజెడ్ నెక్స్ట్ ఫోర్ ఎక్స్ జెడ్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఎక్స్ జెడ్. ఓకే, రైట్, ప్లస్ ఏనండి. దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.